జాతి హోదా పోలవరం రెండు పోయినాయి. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. నేను కేంద్రమే చెప్పింది ఏంటి పరిస్థితి, ఆంధ్రులకి ఇంత అన్యాయం ఏంటి, ఇంత ద్రోహం ఏంటి, ఆంధ్రులకి ఇంత చులకన ఏంటి ఆంధ్రులు అంటే. మూర్తి గారు నమస్కారం. మీకు ప్యానెల్లో పెద్దలు పార్థసారథి గారు, అట్నే శ్రీనివాస్ గారికి, టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పోలవరం జగన్మోహన్ రెడ్డి ఒక శాపంగా మారాడు. అయితే అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా తక్కువేం కాదు. రోగి తినాలనుకున్నదే డాక్టర్ తినమన్నట్టు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనల్ని బలపరిచేటువంటి విధానంలోనే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని నెట్టుకొని పోతా ఉంది. ప్రాజెక్టు పూర్తి అవటం అంటే R&R ప్యాకేజ్ దగ్గర నుంచి, ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి, మెయిన్ ప్రాజెక్టు పూర్తి చేయడం దగ్గర నుంచి, జల విద్యుత్ కేంద్రం పూర్తి చేయడం దగ్గర నుంచి, కెనాల్స్ తో ఏదైతే ఆ రోజు సాగు తాగునీటికి, నదుల అనుసంధానానికి ఏదైతే మనం కట్టుబడి ఉండి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టున్నామో అదంతా కూడా అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా పూర్తి కావాలి. ఇది 2014లో ఉన్నటువంటి అంచనా వ్యయం 2018కి వచ్చేటప్పటికీ అంచనా వ్యయం మారింది. ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు, చలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు 55,584.54 వేల కోట్ల రూపాయలకి ఈ అంచనా 12వ తేదీ నాడు ఈ కేంద్ర టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించడం కూడా జరిగింది. ఆ తర్వాత దాన్ని కేంద్ర జనశక్తి వనరుల మంత్రిత్వ శాఖకు కూడా పంపించారు, సిఫార్సు చేశారు. అక్కడి నుంచి అది ఫైనాన్స్ కూడా వెళ్ళింది. ఈ ఇదంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పోలవరాన్ని ఈ రాష్ట్రానికి అంటే జీవనాడిగా భావించేసి పోలవరం అంటే సోమవారానికే పోలవరం అని నామకరణం చేసేసి ప్రతి సోమవారం కూడా దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి సమీక్షలు రివ్యూస్ అన్ని పెట్టేసుకొని దాన్ని వేగంగా పూర్తి చేయడానికి కావాల్సినటువంటి తీసుకొచ్చారు. తద్వారా ఇటు కృష్ణా నుంచి పెన్నా వరకు కూడా నీటిని పంపించుకోవడం, ఇటు ఉత్తరాంధ్ర సుజల సమంతి ద్వారా శ్రీకాకుళం వరకు కూడా తోటపల్లి రిజర్వాయర్కి కూడా ఈ నీటిని తీసుకొని పోయి మధ్యలో ఉన్నటువంటి గోదావరి జిల్లాలు అయితేనేమి, విశాఖ అయితేనేమి, విజయనగరం అయితేనేమి మొత్తానికి కూడా సాగునీటిని, తాగునీటిని, అదేవిధంగా విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైనటువంటి నీటి వనరుల కల్పన కోసం ఈ ప్రాజెక్ట్ అనేక రూపాల్లో డిజైన్ చేయడం జరిగింది. దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కొర్రీ పెట్టినప్పటికీ కూడా విద్యుత్తు ప్లాంట్కు సంబంధించినటువంటి ఖర్చుని, ఆ 10% వాటాని రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధమై ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకొచ్చారు. దాంతో వచ్చేటువంటి విద్యుత్తు తోటి ఈ రాష్ట్రంలో సఫిషియంట్ గా పరిశ్రమలకు అయితేనేమి, గృహ వినియోగానికి అయితేనేమి, వ్యవసాయానికి అయితేనేమి నిరాటంకంగా విద్యుత్ ఇవ్వచ్చు అనేటువంటి సంకల్పంతో ఇవన్నీ కూడా చేసుకొని వచ్చారు. ప్రభుత్వం ఆ రోజు టెక్నికల్ అడ్వైజర్ కమిటీ ఆమోదిస్తున్న టైంలో ఈ రోజు ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయసాయి రెడ్డిని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి ఈ పోలవరం ప్రాజెక్ట్ లో 25,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి చెప్పుకొచ్చాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంత వాసుల ఓట్ల కోసం, లేకుంటే పోలవరం మీద సర్దుంది ఈ రాష్ట్రానికి నేను పనికొస్తానని చెప్పడం కోసం అక్కడ ఉన్నటువంటి ఈ R&R ప్యాకేజీని 10 లక్షలు 19 లక్షలు ఎకరానికి కాంపెన్సేషన్ 13 లక్షలు, తన తండ్రి గారి హయాంలో 115,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మరో 5 లక్షలు ఈ విధంగా నోటికి ఏదొస్తారని చెప్పుకొచ్చాడు. మూర్తి గారు విచిత్రం ఏంటంటే ఇవన్నీ కాకుండా అంటే 45 మీటర్స్ కాంటూర్ లో కూడా మునిగిపోయినటువంటి 1,300 ఎకరాల భూమి ఈ ముంపు గ్రామ వాసులకు ఉంటే ఈ 1,300 ఎకరాలు మాత్రం మీరు చేంజ్ చేసుకుంటారులే, దీనికి కూడా డబ్బులు ఇస్తాను పోయిందని చెప్పాడు. ఆ రకంగా చెప్పని అబద్ధం అంటూ లేకుండా మొత్తం చెప్పుకొని వచ్చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకొని పోవడంలో వాళ్ళ జాప్యం వాళ్ళు చేస్తూ ఉన్నారు. పార్థసారథి గారు చెప్తున్నారు పోలవరం దీంట్లో ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గారి టైంలో జగన్మోహన్ రెడ్డి అడిగాడు పరోక్షంగా పార్థసారథి గారి కోరిక కూడా ఇదేలాగుంది కేంద్రానికి అప్పచెప్పమని. ఒకటే విషయం, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఇది జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్టు, దీని నిర్మాణ బాధ్యత ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి.
2014లో ఏం డబ్బులు ఎస్టిమేషన్స్ ఏమున్నాయో 2024లో కూడా అవే ఉండవు. మారిన ఎస్టిమేట్స్ అన్ని కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భరించి తీరాలి. రోజు రోజుకి మారుతున్న పెట్రోల్కే రేట్లు పెంచుకుంటా పోతా ఉన్నప్పుడు 2014లో ఉన్నటువంటి ధరలు 24 కిందకుంటే వీటిని ఎవరు భరించాలి? ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు భరించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ఓన్లీ. దాన్ని త్వరితగతిని పూర్తి చేసుకోవడానికి, ఎందుకంటే మనం చూసాం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ హోదా ప్రకటించిన ప్రాజెక్టులు 15 ప్రాజెక్టులు ఈ రోజుకి 10% 15% పూర్తిగా పరిస్థితుంది. అందుకని కేంద్ర ప్రభుత్వానికి వదిలేస్తే అది ఎప్పుడో ఇట్లా చెప్పారంట అని చెప్పి చెప్పుకోవడానికి పనికొచ్చింది తప్ప ఇక్కడ ప్రాజెక్ట్ కాదు కదా కనీసం ఇటుక బిళ్ళ కూడా పడేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి రాష్ట్రానికి అవసరం. అందులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎంత యజ్ఞం చేశారు. ప్రమాణ స్వీకారానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 6 మండలాలని తీసుకొని వచ్చి కలిపితేనే, ఆంధ్ర రాష్ట్రంలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తా, ఇది ఉంటేనే ప్రాజెక్ట్ నిర్మాణానికి సాధ్యమైంది అని అంత ఖచ్చితంగా చెప్పి ఆయన ముఖ్యమంత్రి పదవిని కూడా ఫండంగా పెట్టి ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆ రోజు ఆయన ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపించారు యూసీలు. అయినా ఆ రోజు జీవీఎల్ నరసింహారావు కానివ్వండి, ఈ విజయసాయి రెడ్డి కానివ్వండి, ఈ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఏదో ఒక తమాషాగా ఏటీఎం కార్డు, ఏటీఎం అంటే అర్థం దొంగతనం చేయడానికి పనికొచ్చేదని కాదు, ఎప్పుడు అవసరం అయితే అప్పుడు, దేనికి అవసరం అయితే దానికి తీసుకున్నారు అనే ఒక భావనలో మాట్లాడితే దాంట్లో ఏదో పెద్ద అవినీతి జరిగిపోయిందని చెప్పేసి అని ఆ రోజు కొంతమంది బీజేపీ నేతలు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు రకరకాలుగా దాని మీద ప్రచారం చేసి ఆ ప్రాజెక్ట్ని ఈ విధమైన దుస్థితికి తీసుకొచ్చేదానికి అవసరమైన ప్రయత్నం అంతా కూడా చేసుకొచ్చారు. ఖచ్చితంగా ఈరోజు పోలవరం పూర్తయి, మూర్తి గారు పోలవరం ఈరోజు పూర్తయితే ఉత్తరాంధ్ర నుంచి ఇటువైపు ఉన్నటువంటి నెల్లూరు వరకు, పెన్నా నది వరకు అటు రాయలసీమకి, కృష్ణా నదిలో ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కిందకు వచ్చేటువంటి వాటర్ ఏదైతే ఉందో మొత్తాన్ని కూడా పైకి అటువైపు ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలకి, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకి మొత్తానికి కూడా వినియోగించుకోవడం ద్వారా, పెన్నా నదికి రావడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు ఉపయోగించుకోవడం ద్వారా ఇటు ఉత్తరాంధ్ర వరకు మొత్తం రాష్ట్రాన్ని అంతా కూడా సస్యశ్యామలు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి నది గోదావరి నది. ప్రతి సంవత్సరం 3000 TMCల నీళ్లు సముద్ర గర్భంలో కలిసిపోతా ఉన్నాయి గోదావరి నుంచి. దాని ఇవి కనుక ఉంటే వాటిని వాడుకొని నదులు అనుసంధానం చేస్తే కృష్ణ, గోదావరి అటువైపు, పెన్నా రెండు ఎన్నికలు అయిపోయి గోదావరి మూడో ఎన్నిక కూడా రాబోతోంది, ఎప్పటికి పూర్తవుతుందో తెలీదు. చలసాని గారు, మీరు చెప్పినట్టు ఎర్ర నారాయణ స్వామి గారి నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, ఆయన సాధన సమితి అధ్యక్షుడు ఉన్నారు. సో మనం చూస్తామా పోలవరం? చూస్తామండి. కాదు కాదు, ఒకటి ఎందుకంటే బ్రిటిష్ ఇండియాలో మొదలు పెట్టారు ప్రతిపాదనలు, అంజయ్ గారు మొదటి శంకుస్థాపన, ఇప్పుడు 5-6 సార్లు శంకుస్థాపన చేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారు ఇక అయిపో వచ్చింది, జాతీయ హోదా ప్రకటించారు, రాష్ట్రం హైదరాబాద్ తో విడిపోయింది కాబట్టి దానికి కాంపెన్సేషన్ అన్నారు, అది కూడా అయ్యలేదు. నేను ఒక్కటి మాత్రం, ఇందాక బీజేపీ నుంచి వచ్చే నేతలు ఎవరున్నా సరే ప్రసాద్ గారు చాలా చక్కగా మాట్లాడారు, వారు అదే మాట మీద నిలబడితే ఏమన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక తప్పుకుని కేంద్రానికి తప్పు చెప్తే వచ్చే 24 ఎన్నికల లోపల పూర్తి చేస్తామనే మాట కనుక అదే మాట మీద నిలబడితే మేమందరం వెళ్ళి చెప్తున్నానండి, వాళ్ళు మేం కాదు మొత్తం అందరూ కూడా వస్తారేమో జగన్.